Hi friends, welcome to Way to Success Vishakhapatnam. So, this video, we will talk about the 10th and the inter MCAT. We will talk about the update. So, topic lo ma channel ganaka, meeru subscribe chesukopothe, please subscribe our channel. Ade vidhanga pakkana unna bell icon kuda press cheskondi. So that mem further ga pette prati update meeku notification kinda vastadi. So ee roju manam topic loki velthe manaku ee roju vachina article enti ante okay ikkada meeru chuste 10 MCAT pai చర్చించనున్న మంత్రి మండలి అని చెప్పి ఈరోజు మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. సో ఇందులో ఉన్న మనకు మెయిన్ అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏవైతే అంశాలను చర్చించిందో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటి అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించి మనకు రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. సో రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పినట్లయితే అనే ప్రశ్నకు ఇక్కడ మనకు సమాధానం ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక అంటే పేపర్ ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ జరగడానికి మనకు కనీసం 20 రోజుల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే మనకు ఈ నెల ఓకే ఈ నెల మూడో వారం కనుక కరెక్షన్ అనేది స్టార్ట్ అయితే జూన్ మూడో వారం కల్లా ఓకే జూన్ మూడో వారం కల్లా మనకు కరెక్షన్ అయిపోయి రిజల్ట్స్ అయితే విడుదల చేస్తానని చెప్పి మనకు విద్యాశాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఎంసెట్ పరీక్ష మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించకుండా ఎంసెట్ ర్యాంకులను నిర్ధారించలేమని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క మాటలను మనకు చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఎంత తొందరగా అయితే అంత బేగా మనకు ఈ ఇంటర్మీడియట్ ఫలితాలను వెల్లడించాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అయితే చెప్పారు. సో ఇంటర్మీడియట్ తర్వాత ఈ కరెక్షన్ సమయంలోనే ఓకే అంటే అదే సేమ్ టైంలో మనకు ఈ యొక్క ఎంసెట్ పరీక్షలను కూడా మనం నిర్వహించాలని చెప్పి మనకు నిర్ణయానికి అయితే అధికారులు వచ్చినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఎంసెట్ ర్యాంకులు నిర్ధారణకు ఇంటర్మీడియట్ మార్కులు 25% వెయిటేజీ ఉండడంతో తొలుత ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ధారణకు రావడం జరిగిందండి. సో అలాగే మనకు 10వ తరగతుల పరీక్షలు చూసుకున్నట్లయితే మనకు మిగిలిపోయిన 10వ తరగతి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రథమ సబ్జెక్టులు కాకుండా మిగతా అంటే ప్రథమ భాషలకు సంబంధించి ఆల్రెడీ సబ్జెక్ట్స్ అయితే జరిగాయండి. సో మిగిలిన సబ్జెక్టులకు మనకు పరీక్ష అనేది ఈ నెల ఏదైతే మనకు 17 అంటే మే 17తో ఏదైతే లాక్డౌన్ అనేది మనకు ఎత్తివేస్తారో ఆ తర్వాత లాక్డౌన్ కనుక మనం దాన్ని నియంత్రించగలిగితే అప్పుడు మనకు మూడో వారంలో లేదా చివరి వారంలో 10వ తరగతి పరీక్షలు అయితే నిర్వహించాలని చెప్పి మనకు శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి. సో ఇది మనకు వచ్చిన అప్డేట్. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.